ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గం జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్తలతో ఇన్ఛార్జ్ డాక్టర్ గౌతమ్ రాజు అధ్యక్షతన త్రిప్రాంతకంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పెద్ద ఎత్తున జిల్లా నాయకులు, జిల్లా కమిటీ మెంబర్లు, సభ్యులు పాల్గొని జనసేన పార్టీ బలోపేతం దిశగా కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ప్రధాన పార్టీలైన తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను అభివృద్ధి వైపు అడుగులు వేస్తామని చెప్పి అప్పుల ఊబిలోకి రాష్ట్రాన్ని తీసుకువచ్చి రాష్ట్ర ప్రజానీకంపై పెనుభారం పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పాలన చూసిన ప్రజలు విసిగి వేసారిపోయి మూడో ప్రత్యామ్నాయం దిశగా జనసేన పార్టీ వైపు అడుగులు వేస్తున్నారని, వారికి అండదండగా ఉంటూ జనసేన పార్టీని 2024 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అనంతరం జిల్లా నాయకుల సమక్షంలో నియోజకవర్గంలోని పలు గ్రామాల నుండి తెలుగుదేశం మరియు వైకాపా పార్టీలకు సంబంధించిన వారు పెద్ద ఎత్తున జనసేన పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్, గిద్దలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బెల్లంకొండ సాయిబాబు, పర్చూరు ఇన్ఛార్జ్ విజయ్ కుమార్, రాయపాటి అరుణ, నియోజకవర్గంలోని పలువురు నాయకులు పాల్గొన్నారు. అందువల్ల నేను ఈ జిల్లా అధ్యక్ష పదవి నాకు వద్దు అని చెప్పాను. ఎందుకంటే అలాంటి భయంలో ఉన్నాను. అధ్యక్షుడు నమ్మి నాకు ఈ బాధ్యత ఇస్తే అతని నమ్మకాన్ని నేను ఎక్కడ చేయలేకపోతాను అని చెప్పేసి ఆ భయంతో నేను వద్దన్నాను. కానీ అధ్యక్షులు వారు ఒకటే చెప్పారు, లేదు నువ్వు వెళ్లాల్సిందే, జిల్లా అధ్యక్షుడిగా నేను అనౌన్స్ చేస్తాను, మాట్లాడద్దు, వెళ్ళిపోవాలి. ఆయన మాట ఏ రోజు నేను చదవదా, అట్లా ఆయన చెప్పిందే చేశా. ఈ రోజుకి పార్టీ చెప్పిన విధానం మీదే నడుచుకుంటున్నాం. ఇది క్రమశిక్షణ కావాలి. మీరందరూ పార్టీకి ముందు నుంచి పనిచేశారు, కాదను. పదవి అనేది ఒక్కళ్ళకే ఇవ్వగలం. ఇంకా మండలంలో కమిటీలు ఉంటాయి, వెయిట్ చేయండి. ఈసారి ఒకళ్ళకి అవకాశం ఇస్తే రెండోసారి మీకు అవకాశం వచ్చింది. అంతేగాని వాళ్ళెవరికో ఇచ్చేశారు మాకు లేదు అంటాం, అది భావ్యం కాదు. ఇవన్నీ గుర్తుపెట్టు. మరలా ఈరోజు ఇప్పుడున్నటువంటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, ఆయన కూడా వెళ్ళడంట అసెంబ్లీ, శాసనసభకు వెళ్ళడంట. ఆయన సీఎం అయితే వెళ్తాడంట. ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు సీఎం చేసింది చాలు. ఎందుకంటే ఈ రాష్ట్రం ఈ విధంగా దివాలా తీయడానికి చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారే కారణం. గతంలో చూసాం మనం, బాబు వస్తే జాబ్ వచ్చింది. బాబు వచ్చాడు, జాబ్ ఎవరికీ రాలేదు, అందరు నిరుద్యోగులుగానే బతుకుంటారు. మరలా ఎన్నికల ముందు ఈనాటి ముఖ్యమంత్రి, ఆనాటి ప్రతిపక్ష నేత, నేనున్నాను, నేను విన్నాను, నా రాష్ట్ర పౌరులకు, నా రాష్ట్ర యువతకు ప్రతి నెల 5వ తేదీ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఉద్యోగ అవకాశాలు ఇస్తారన్నారు. 3 ఏళ్ళు దాటింది, ఎవరికి రాష్ట్రంలోకి ఉద్యోగం రాలా. 5వ తారీఖు దేవుడేరు. ఈ రాష్ట్రంలో ఉన్న నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతం అయ్యే దిశగా 14 మార్చిన మన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ మనం అందరం తరలి వెళ్ళి విజయవంతం చేసుకునే దిశ. గతంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో 90 నియోజకవర్గాలు ఒక మోడల్ ప్రాజెక్టుగా మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు క్రియాశీల సభ్యత్వం చేర్పించమని ప్రారంభించారు. అయితే ఆ రోజు డిజిటల్ యాప్ ఏ విధంగా ఉంది, ఏంటి అనేది అన్ని చూసిన తర్వాత దాంట్లో కొన్ని మురుగులు దిద్ది ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో కూడా ఈ నెల 21వ తేదీ ఒకేసారి క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. మనకు ఇది ఒక గొప్ప అవకాశం. ఎందుకంటే ఈ భారతదేశంలోనే ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా కార్యకర్త బాగుండాలి అని కోరుకున్నటువంటి పార్టీ ఏదీ లేదు. ఎందుకు లేదన్నానంటే ప్రతి ఒక్క సభ్యుడు బాగుండాలి, ముఖ్యంగా జనసేన పార్టీలో యువత ఎక్కువగా ఉంది, వాళ్ళు ఆవేశంతో ఏదైనా ప్రమాదం జరిగితే ఆ ప్రమాదం జరిగినప్పుడు హాస్పిటల్ ఖర్చులకి 50,000, అలాగే ఆ కుటుంబంలో ఏదన్నా జరగరాని సంఘటన జరిగితే 1-5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ రూపంలో ఇచ్చే విధంగా మన అధ్యక్షుల వారు ఈ క్రియాశీల సభ్యత్వాన్ని ప్రారంభించారు. ఇది నిజంగా మనందరికీ ఎంతో మంచి జరగడానికి.
దీంట్లో మనం అందరం పాలు పంచుకుందాం. ఇందాక సోదరులు కొంతమంది వాళ్ళకి బాధ ఉండొచ్చు, ఆవేదన ఉండొచ్చు, కానీ ఒక సభ జరుగుతున్నప్పుడు సభ అయిపోయింది. శాశ్వతంగా నిరుద్యోగం చేసినటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఉద్యోగస్తుల్ని రెండేళ్లు రిటైర్మెంట్ అవ్వకుండా పెంచేసినటువంటి ఘనత. రెండేళ్లు పెంచాడు కదా ఉద్యోగస్తులని మీరు అందరూ అనుకుంటున్నారు. దాని వల్ల వయసు అయిపోయి యువత శాశ్వతంగా నిరుద్యోగులు అవుతున్నారు. ఆ రెండేళ్లలో కొన్ని లక్షల మంది యువతకి ఉద్యోగాల అవకాశాలు కల్పించవచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి అలా చేయట్లేదు. ఈ రాష్ట్ర భవిష్యత్తుని నాశనం చేస్తున్నారు. కర్మ ఫలితం ఇది. ఇదే ఈరోజు 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి మాట విని, పవన్ కళ్యాణ్ గారిని నమ్మి 30 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉన్న ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి పనులు చేసేవాడు కాదు. అసెంబ్లీలో శాసనసభలో ప్రజా సమస్యల మీద జనసేన పార్టీ ఎమ్మెల్యేలందరూ కూర్చునేవాడు. మనం చూస్తున్నాం ఈరోజు ఈ రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా ఒక్క పవన్ కళ్యాణ్ గారు మాత్రమే కనబడుతున్నారు. ఆ సమస్యను తీసుకొని ఆ సమస్య మీద మాట్లాడుతున్నటువంటి వ్యక్తి. మిగతా పార్టీలకి మిగతా నాయకులకి సమస్యల మీద అవగాహన లేదు. ఎందుకంటే ఎంత దోచుకుందాం ఎంత దాచుకుందాం. సలహాదారులు పెట్టుకుంటారు. సాక్షి పేపర్లో పనిచేసేటటువంటి పాలేరు ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి. ఆయన రాత్రిపూట 1-2 పెగ్గులు 3 పెగ్గులు వేసి ఆయనకు వచ్చినటువంటి తెలివితేటలన్నీ ఈ అవగాహన లేని ముఖ్యమంత్రి గారు చెప్తారు. ఆయన దాన్ని ప్రజల మీద రుద్దుతా ఉంటారు. దేనికి? అసలు మన రాష్ట్రానికి రాజధాని లేదు. అలాంటిది 26 జిల్లాలు చేస్తారన్నారు. ఓకే, 26 జిల్లాలు చేసినందువల్ల పరిపాలన సౌలభ్యం ఉన్నారు, మంచిదే. కానీ ఎప్పుడు చేస్తారు? 2026లో జనాభా ప్రతిపాదికన. నా ప్రస్థానం ఇప్పటికీ నేను నాయకురాలు ప్లేస్ లో ఉన్నా సరే కార్యకర్తనని అనుకుంటున్నాను. నాకు నచ్చిన వ్యక్తికి పార్టీ అధికారం ఇవ్వలేదను, నాకు నచ్చని వ్యక్తికి ఇచ్చిందను. నేను ఆ వ్యక్తిని చూడను. నేను జెండా పట్టుకున్న ప్రతి వ్యక్తులను పవన్ కళ్యాణ్ గారిని చూస్తాను. నాకు ఆయనే కనిపిస్తాడు. స్టేజ్ ముందున్న మీలోను, స్టేజ్ మీద ఉన్న వీళ్ళల్లోనూ, వీళ్ళందరిలో మీ అందరిలోనూ నాకు పవన్ కళ్యాణ్ గారే కనిపిస్తారు. మీలో ఎవరు జెండా పట్టుకున్నా మీ వెనకాల నడవడానికి, తల వంచుకొని పార్టీ తలెత్తుకు తిరగాలని నేను నడవడానికి సిద్ధం. అలాంటి పరిస్థితుల్లో ప్రజాక్షేత్రంలో ఇలాంటి అవినీతి పార్టీల మధ్యలో యుద్ధం చేయడానికి మనందరం సైనికులుగా సిద్ధం అవ్వాలి తప్ప మనలో మనమే విభేదాలు సృష్టించుకొని ముసుగులో ఉన్న ఎంతో ఇతర పార్టీల కార్యకర్తలు రెచ్చగొడితే నా పార్టీ మీద నేను మాట్లాడడానికి, చెడుగా మాట్లాడడానికి నేను ఎప్పుడు వెనకే ఉంటా, అసలు ఉండను కూడా ఆ వరుసలో. నా పార్టీ గొప్పది, అవినీతి రహిత పార్టీ నా పార్టీ. ఒక్క కేసు కూడా లేని నాయకుడు నా నాయకుడు. అలాంటి నాయకుడు అనుసరించే నేను ఎంత నిబద్ధత ఉండాలి. అట్లాంటి నిబద్ధత నా దగ్గర ఉన్నప్పుడే నా పార్టీ ప్రజల్లో మెప్పు పొందుతుంది. నా నాయకుడు సీఎం సింహాసనం ఎక్కుతాడు, నా పార్టీ అధికారంలోకి వస్తుంది, నా తర్వాత భవిష్యత్తు, నా బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది. అలాంటి వాళ్ళ కోసం నేను పనిచేస్తాను. నా పార్టీల కోసం, నా పదవి కోసం కాదు, నా అధికారం కోసం కాదు, నాకు నచ్చిన వ్యక్తుల అధికారం కోసం కాదు. ఈ యుద్ధ క్షేత్రంలో నేను అనుక్షణం సీఎం కుర్చీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కేంత వరకు నేను సైనికురాలిని. ఎవరు ఏమన్నా అనేవిగాక, నన్ను పట్టించుకొని పోరేగాక, 100 మంది నన్ను అవమానించనిగాక, నేను సైనికురాలనే. నేను ఆయన వెనకాల నడిచి ఆయన అధికారం కోసం పోరాడే సైనికురాలనే. ప్రతి ఇంటికి నా పార్టీ సిద్ధాంతాలు వెళ్ళాలి. ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి నా నాయకుడు భావజాలం వెళ్ళాలి. ఇక్కడ నేను కాదు ముఖ్యం, నా నాయకుడు, నా పార్టీ జెండా. నేను మోస్తున్న ఈ జెండా జనాల్లోకి వెళ్ళాలి. అసెంబ్లీలో నా నాయకుడు కూర్చోవాలి. ప్రజలు ఇంతమందికి జరుగుతున్న అన్యాయాన్ని ఆయన ప్రశ్నించాలి. ఏళ్ల తరబడి జరుగుతున్న అన్యాయాన్ని ఆయన రూపం ఆపాలి. ఇలాంటి పరిస్థితులన్నీ జరగాలి అంటే ఈ రోజు నేను కార్యకర్తగా నా ప్రజల పక్షాన్ని నేను పోరాడాలి, నా పార్టీ పక్షాన్ని నేను పోరాడాలి. కనిపిస్తుంది అంటే మినిస్టర్కి ఆల్రెడీ భయం స్టార్ట్ అయిపోయింది. ఈసారి నేను గెలుస్తానో గెలవనో సిచ్యువేషన్ ఆల్రెడీ ఆయనకి కనిపిస్తా ఉంది. అంటే 2 నెలల తర్వాత ఆయన మినిస్టర్ పోస్ట్ కూడా ఉండే అవకాశం అయితే తెలియదు. కానీ ఎక్కడో చిన్న ఆశ, వాళ్ళ మిస్సెస్ వచ్చేసి భారతి గారికి పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఉన్నారు కాబట్టి ఈ మేబీ ఛాన్సెస్ ఉండొచ్చు, మినిస్టర్ ఛాన్సెస్. లేకుంటే మాత్రం 90% వచ్చేసి ఆయన మినిస్టర్ నుంచి ఆయన తీసేసే అవకాశం కూడా 2 నెలల్లో ఉంది. మినిస్టర్గా ఉన్నప్పుడే చేయలేని పనులు ఏమైతే ఉన్నాయో ఇది రైట్ టైం మనకి.
ఏమైతే ఒక మినిస్టర్ గా ఉండి ఇప్పటికీ చెప్పు నేను కొన్ని కొన్ని వందల సార్ ఆయన మినిస్టర్ అయిన రోజు నేను బొకే తీసుకెళ్లి బొకే ఇచ్చి పుల్లచెరు మండలంలో జూనియర్ కాలేజ్ సార్ ఒక వెల్ ఎడ్యుకేటెడ్ కి ఎడ్యుకేషన్ మినిస్టర్ సార్ వి ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యూ సార్ వి రిక్వెస్ట్ ఒక జూనియర్ కాలేజ్ పుల్లచెరు మండలంలో పెట్టమంటే ఆ రోజు రిక్వెస్ట్ చేశారు 2.5 సంవత్సరాల క్రితం ఆయన ఏ రోజు అనౌన్స్ చేశారో పుల్లచెరు నుంచి నాయకులందరూ రాకపోతే మా ఇంటికి నోటల్ చాలా దగ్గర ఆ నోటల్ స్టే చేశారు నేను వెళ్ళి పర్సనల్ గా వెళ్ళి బొకే ఇచ్చి పుల్లచెరు జూనియర్ కాలేజ్ కావాలని చెప్పి అభ్యర్థించాను రెండున్నర సంవత్సరం ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ ఒక మన నియోజకవర్గంలో ఉండి ఒక మండలంలో జూనియర్ కాలేజ్ ఏర్పాటు చేయలేదంటే ఎంత దారుణమైన విషయం ఒకసారి ఆలోచించండి అంటే ఈ విధంగా ఒక సమస్య కాదు అంటే నా దగ్గరకు ఒక సమస్య ఇది ఇటువంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి ఇట్ ఈస్ ద రైట్ టైం మనం జనాలు లేక రాజకీయాలు జరిగేటువంటి ఒక ప్రాంతం భారతదేశం మొత్తం మీద మత ప్రాతిపదికన రాజకీయాలు జరిగితే మీరు ఏ రాష్ట్రమైనా తీసుకోండి ఆ రాష్ట్రాల్లో కులాన్ని మతాన్ని పోల్చి చూస్తే మత ప్రాతిపదిక పైన క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ అనేవి రిలీజియన్ బేస్డ్ పాలిటిక్స్ అనేవి ఎక్కువ జరుగుతాయి కానీ ఆంధ్రప్రదేశ్ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ఒక ఆంధ్రప్రదేశ్లోనే కులపరమైనటువంటి రాజకీయాలు చాలా బలంగా జరుగుతూ ఉంటాయి కొన్ని దశాబ్దాలుగా రాజకీయ అధికారాన్ని కొన్ని కులాలు కొన్ని కుటుంబాలు హస్తగతం చేసుకొని మనల్ని అందరినీ కూడా ఎవరైతే రాజకీయానికి రాజకీయ అధికారానికి దూరంగా ఉన్నామో అందరినీ కూడా కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే ఓటర్లుగా మాత్రమే మార్చేసినటువంటి పరిస్థితి మనం అందరం చూసాం భారత రాజ్యాంగం 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కూడా ఓటు వేసే హక్కు ఎలా అయితే ఇచ్చిందో ఓటు వేసే హక్కుతో పాటు మనకి ఎన్నికల్లో పోటీ చేసే హక్కు దాంతోపాటు రాజకీయ పదవుల్లో అనుయోగించేటువంటి హక్కు కూడా మనకి రాజ్యాంగం కల్పించింది వీటన్నింటినీ కలిపి రాజకీయ హక్కులు అంటాం రాజ్యాంగ పరిభాషలో కానీ రాష్ట్రంలో అత్యధిక జనాభాగం ఉన్నటువంటి వాళ్ళు ఎస్సీలు కానివ్వండి ఎస్టీలు కానివ్వండి బీసీలు కానివ్వండి ఓసీల్లో వెనకబడిన వర్గాలు కానివ్వండి ముస్లిం మైనార్టీలు క్రిస్టియన్ మైనార్టీసు వీళ్ళందరినీ మనం ఒకసారి లెక్కేస్తే దాదాపు 80% పైగా ఉంటాం రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్య సిద్ధాంతాల ప్రకారం విలువల ప్రకారం మెజారిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళు అధికారంలోకి వచ్చి రాజ్యాధికారాన్ని అధిష్ఠించాల్సినటువంటి హక్కులు వాళ్ళకి కల్పించబడ్డాయి కానీ దానికి రివర్స్గా ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో మనం చూస్తూనే ఉన్నాం రాజ్యాధికారంలోకి వస్తున్న ఆ రెండు కుటుంబాలని చేశాను మా అమ్మ నాన్న కూలి పని చేసుకుంటారు ఈ మధ్య పనులు లేవు సో నాకు బాగా నేను 2 రోజుల నుంచి తిన్న పాత్ర పోషించడం అంటే ఇంకో తోర్నాలు అడవుల్లో ఈరోజు తోర్నాల్లో చాలా చాలా హ్యాండ్మేడ్స్ ఆఫ్ ట్రైబల్ ఏరియాస్ ఉన్నాయి నల్లగుండ్ల కానీ పైన పాలూట్ల కానీ చింతల కానీ అట్లాంటి ఏరియాల్లో ఆ ఏరియాలో నిలబడి వాళ్ళ కోసం ఈరోజు నిజంగా నువ్వు పోరాడగలవా లేదా అనేది ఒక్కసారి ఆత్మ పరీక్ష నేను చేసుకోవాలని నేను కోరుకుంటా ఉన్నాను అట్లానే థ్యాంక్ యూ అట్లానే నెక్స్ట్ మనం ప్రధాన కార్యదర్శి జిల్లా ప్రధాన కార్యదర్శి అయిన సుబ్బారావు గారిని రెండు మాటలు మాట్లాడాలని కోరుకుంటా ఉన్నాను తీసుకెళ్లాలంటే మన మనసులో బలమైనటువంటి దృఢమైనటువంటి సంకల్పం ఉండాలి అది ఉంటే అంటే ఎందుకు ఇలా చెప్తున్నా అంటే మన జనసేన పార్టీ పునాదులు మంచి సిద్ధాంతాలు ఆ పునాదులు అనేటువంటి బేస్మెంట్ అనేటువంటి బలమైనటువంటి ప్రజలకు ఉపయోగపడేటువంటి ప్రజలు అభివృద్ధి చెందేటువంటి బడుగు బలహీన వర్గాలు అత్యున్న స్థాయిలో ఎదిగేటువంటి గొప్ప గొప్ప ఆశయాలు అటువంటి గొప్ప ఆశయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే ముందు మనం గొప్ప ఆశయంతో ముందు అడుగు వేయాలి ఆ ఆశయం ఎంత ఎంత బలంగా ఉండాలంటే ఎదుటివాడు అంటే